రోడ్డు ప్రమాదంలో హీరో సాయిధరం తేజ్కు తీవ్ర గాయాలు. స్పృహలోకి వచ్చిన మెగా హీరో. మినీ బ్యాంకులుగా రైతు భరోసా కేంద్రాలు. వండర్ఫుల్ కేటీఆర్, ఆనంద్ మహీంద్రా ప్రశంసలు. రేపు మెడిసిన్ ఫ్రమ్ ద స్కై ప్రారంభం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఈటెల రాజేందర్. అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రజల సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటున్నామన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లో వినాయక చవితి ఉత్సవాన్ని జరుపుకునే సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఉజ్రబాద్ నియోజకవర్గంలో మా ప్రజలందరూ కూడా మంచి సుఖశాంతులతో సమస్యలు లేకుండా మంచి జీవనం కొనసాగే భాగ్యం కలిగించాలని చెప్పి ఈ పండుగ సందర్భంగా గణేశుని వేడుకుంటూ శుభాకాంక్షలు. జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 36వ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ కాంస విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్. తన వంతు కర్తవ్యం ధైర్యంగా రోజు దొరలకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. మనం పాలకుర్తిలో పుట్టడం, పాలకుర్తి నియోజకవర్గానికి వరంగల్ జిల్లాకే అది గర్వకారణం, తెలంగాణకు గర్వకారణం. కేసీఆర్ గారు ఎప్పుడు వరంగల్ జిల్లా అంటేనే ఐలమ్మ ఐలమ్మ అని కేసీఆర్ గారు చేస్తారు. ఐలమ్మ గురించి కొన్ని కార్యక్రమం చేసినా ఇంకా చేయవలసినవి, ఐలమ్మ పేరుతో చేయవలసినవి ఉన్నాయి. ఎప్పటికప్పటికి మేము కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఐలమ్మ గారు అంటే వారికి ఒక మంచి అభిప్రాయం ఉన్నది. తప్పకుండా ఐలమ్మ గురించి నా శక్తి కొద్దీ నేను కూడా ప్రయత్నం చేస్తా. ఐలమ్మ గారి మీద ఇంకా ఆ పేరు 10 మందికి తెలిసే రూపంగా చరిత్రలో నిలిపే రూపంగా రాబోయే రోజుల తరుణానికి కూడా ఐలమ్మను గుర్తింపుగా చేయాలనేదే నా ఆలోచన. ఇలా తెలంగాణ లోపల నేను ఎక్కువ కూడా గర్వపడతాను, ఎందుకంటే ఐలమ్మ కుటుంబ సభ్యులు కేశాపురం కులం పిల్లి ఇట్లా పుట్టిన బిడ్డనే పాలకుర్తిల పెళ్లి చేసుకొని పాలకుర్తిలో పెరిగి అంటే దాదాపు ఈ ప్రాంతమంతా కూడా నాదే. నేను ఏ గ్రామానికి పోయినా ఐలమ్మ విగ్రహాలు తప్పుకుంటాను, ఏ జిల్లాకు పోయినా కూడా ఐలమ్మ విగ్రహాలు అవుతుంది. టీపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డిని జనగాం జిల్లా కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ లో వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని జనగామ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై వివరించగా సానుకూలంగా స్పందించిన టీపీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ ఈ నెల 17న జరిగే గజ్వేల్ దళిత దండోరా సభ విజయవంతమయ్యేలా మీరు అందరూ కృషి చేయాలని, అతి త్వరలో క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం చేపడతామని, ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని, పనిచేసే కార్యకర్తలకు ఖచ్చితంగా గుర్తింపుంటుందని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రమల్ల సుధాకర్, టీపీసీ కార్యదర్శి డాక్టర్ లక్ష్మీనారాయణ, ఉమ్మడి జిల్లాధికార ప్రతినిధి మేడా శ్రీనివాస్, బీసీసీ రాష్ట్ర కోకరణ చింతకింది మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఓదెల మండలంలోని గుంపుల గ్రామంలో తెరాస గ్రామశాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస గ్రామశాఖ అధ్యక్షుడు మడ్డి శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ చిరంజీవి, ఉప సర్పంచ్ గట్టు మహేష్ గౌడ్, వార్డు సభ్యులు కొసన సదానందం, దాసరి మురళి, తాళ్లపల్లి విజయ, మర్రికుమార్ యూత్ అధ్యక్షుడు బొమ్మక నరేష్, ప్రధాన కార్యదర్శి పల్లెర్ల రమేష్, మాజీ సర్పంచ్ ఉప్పల సంపత్, బొమ్మ ప్రభాకర్, శ్రీపతి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న మందకృష్ణ మాదిగను ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి. మందకృష్ణ మాదిగతో 30 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. 1986లో వరంగల్లో పౌల్ట్రీ నడుపుతున్నప్పుడు వీరి ఊర్లోనే పౌల్ట్రీ ఉంది. సాయంపేటలో ఉన్న పౌల్ట్రీ ఉన్నప్పటి నుంచి ఆయన నాకు పరిచయం అన్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా కలిసి పనిచేశామన్నారు. వికలాంగుల పెన్షన్ సాధించడంలో నేను కూడా పాల్గొన్నానన్నారు. అంతేకాకుండా ఆనాడు పేదవారికి ప్రభుత్వమే వైద్యం చేయించాలని పోరాడుతున్న సమయంలో ట్యాంక్ బండ్ మీద పెద్ద ఉద్యమంలో పాల్గొన్న సుమన్ అనే వ్యక్తి చనిపోయినప్పుడు అతని బాడీని మేము మోసుకొచ్చామన్నారు. ఆరోగ్యశ్రీ స్కీమ్ రూపకల్పన చేయడానికి ఆ ఉద్యమమే స్ఫూర్తి అన్నారు. మూడవ ఉద్యమం పేదవారికి బియ్యం ఎక్కువగా ఉండాలని చేసిన ఉద్యమంలో కూడా నేను భాగస్వామి అన్నారు. ఆనాటి ఎంఆర్పిఎస్ ఉద్యమాల్లో నేను కూడా పాల్గొన్నానన్నారు. మందకృష్ణ మాదిగతో నాకు 35 ఏళ్ళ అనుబంధం ఉంది. ఇంకా భయపడే నేను 86లో వరంగల్లో 1986 నేను పోల్ట్రీ నడుపుతున్నప్పుడు వీరూరులోనే నా పోల్ట్రీ ఉండే. సాయంపేట అని అనంకొండలోనే భాగం ఇప్పుడు అక్కడ ఉండే. అప్పటి నుంచి నాకు పరిచయం. ఎమ్మెల్యే అయిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా వారి ఇవాళ పెన్షన్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సాధించి పెట్టిండో ఆ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనే వ్యక్తి నేను. అంతేకాకుండా ఆనాడు పేదవాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రభుత్వమే చేయించాలని చెప్పి ఫైట్ చేస్తున్నప్పుడు మీకు ఐడియా ఉండుంటుంది, ట్యాంక్ బండ మీద పెద్ద ఉద్యమం జరిగి సుమన్ అనేటువంటి వ్యక్తి చనిపోయినాడు. ఆ డెడ్ బాడీని మా నియోజకవర్గ శరీరం తీసుకుపోయింది. అంటే ఆరోగ్యశ్రీ అనేటువంటి స్కీమ్కి అప్పుడు రూపకల్పన జరపడానికి ఆ ఉద్యమ స్ఫూర్తి. మూడవ స్ఫూర్తి పేదవాళ్లకు కడప నిండా అన్నం పెట్టాలని చెప్పి బియ్యం ఎక్కువ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిందంటే కూడా. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గల పందిపంపుల గ్రామంలో గల సర్వే నెంబర్ 34లో 3 ఎకరాల రెవెన్యూ భూమిని కొమ్ము మహేష్ అనే రైతు సాగు చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటే ఇట్టి పంట మొత్తం ధ్వంసం చేశారని శుక్రవారం రోజు ఫారెస్ట్ జిల్లా ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. సందర్భంగా జిల్లా కార్యదర్శి బంధు సాయిలు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి గెలిచిన తర్వాత పోడు రైతులపై కక్షపూరితమైన చర్యలు తీసుకుంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పందిపంపుల గ్రామంలో 34 సర్వే నెంబర్ భూమి రెవెన్యూ భూమి అయినప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఇటు భూమిని సాగు చేసుకోకుండా అడ్డుపడుతున్నారన్నారు. గత 20 సంవత్సరాల నుండి పందిపంపుల గ్రామస్తులు ఇటు భూమిపై ఆధారపడి జీవనం ఇస్తున్నప్పటికీ ఇటు భూమిలో పంటలను ధ్వంసం చేస్తున్నారని, అదేవిధంగా రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ వారిపై అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న రెవెన్యూ భూమి ఫారెస్ట్ భూమికి మధ్య సర్వే నిర్వహించాలన్నారు. ధ్వంసం చేసిన పంటకు నష్టపరిహారం కట్టిస్తూ దానికి కారకులైన ఫారెస్ట్ అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు అన్నారు. సందర్భాలు ఈ జిల్లాలోనే ఉన్నటువంటి స్థితి చూసినాం. మొన్ననే కలెక్టర్ గారిని కలిసి పెద్ద ఎత్తున 1500 మందితో ఆందోళన చేసి జాయింట్ సర్వే చేయండి, కోడి భూములకు పట్టాలు ఇవ్వండి, రైతు బంధు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించిండు. 3 రోజులు కాకముందే ఇలా పంది పంపలకు సంబంధించినటువంటి రైతుల భూములు గుంజుకోవటం అంటే ఈ జిల్లా లోపల ఫారెస్ట్ అధికారులు రైతులు పెద్ద వరంగా మారినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఫారెస్ట్ అధికారులకు రైతుల నుంచి ప్రతి సంవత్సరం 5,000, 10,000, 20,000, 30,000 ఈ రూపాన ఈ రోజు ఫారెస్ట్ అధికారులు వసూలు చేస్తా ఉన్నారు. గతంలో నిజాంకు వ్యతిరేకంగా, ఇసునూరు దేశముఖకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఆ పోరాటంలో మిసాలు పెంచుకుంటే పన్ను వసూలు చేసిండ్రు, భూమున్న వల్ల పన్ను వసూలు చేసిండ్రు, ఇట్ట కప్పాల రూపంలో వసూలు చేసిండ్రు. అవే ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో కనపడతా ఉన్నాయి. ఫారెస్ట్ అధికారులు ఇలా స్వయంగా ఇక్కడ కనపడుతుంది. మంజులు అనేటువంటి వ్యక్తి నుంచి 10,000 రూపాయలు మాధవ్ అనే అటువంటి ఫారెస్ట్ అధికారి కొట్టగొట్టేటువంటి ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఉన్నారో వాళ్ళని వెంటనే చట్టపరమైన చర్య తీసుకోవాలని కేసీఆర్ ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు గనక ఈరోజు పోడు భూములకు హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వాలని ఈ యొక్క రైతుల సమక్షంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు నిండు శాసనసభలో మీరు ఏదైతే మాటలు ఇచ్చారో పోడు భూముల హక్కులను కాపాడుతాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో కొల్లాపూర్ ఎస్ఐ బాల వెంకటరమణ సస్పెండ్ చేయాలని దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘం నాయకులు టీఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మీసాల రామమాదిగా డిమాండ్ చేశారు. తెలంగాణ దళిత వ్యవస్థాపకుడు రామాపురం మాజీ సర్పంచ్ బచ్చలకూర బాలరాజుపై కొల్లాపూర్
ఎస్ఐజి బాల వెంకట రమణ చేసిన దాడిపై పోలీస్ స్టేషన్ ముట్టడికి పిలుపునిచ్చారు. టీఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మీసాల రామమాదిగ నాడాక మాటలు మాట్లాడుతూ తనను గల్లబట్టుకొని మరి గేటు బయటికి కెట్టేయడం జరిగింది. కాబట్టి దీనికి నిరసనగానే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు వివిధ కుల సంఘాలు మాలమానాడు ఎంఆర్పిఎస్ టీఎంఆర్పిఎస్ మహిళలు అందరి సమక్షంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఈ రాష్ట్రంలోని దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయని దళిత సంఘాల నాయకులంతా వివిధ కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలోనే మాదిగల పైన మాలల పైన దాడులు జరుగుతూ ఉంటే వివిధ సంఘాల నుంచి ప్రభుత్వానికి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంలో నిన్న కొల్లాపూర్ తాలూకాలోని మా దళిత దండు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బచ్చలపూల మాధరాజు పైన ఎస్ఐ దాడి చేయడానికి నిరసనంగా ఈరోజు అన్ని సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి. ఎస్ఐ గారికి గతంలో మా మిత్రుడు విలేకరి రాజశేఖర్ పైన కూడా దాడి జరిగితే రాత్రి 10 గంటలకు ఆయనతో మాట్లాడడం జరిగింది. దయచేసి ఇప్పుడు యాదవ్ బిడ్డవు ఎస్సీ ఎస్టీ టీసీల బిడ్డవు కాబట్టి మా దళితుడి పైన విలేకరి పైన మేము దాడి చేశామని నాకు సమాచారం ఉంది. దయచేసి మా ఓన్ మా మిత్రుడి పైన కేసులు లేకుండా చేయండి. మా ఎంఆర్పిఎస్ అనుకో టీఎంఆర్పిఎస్ అనుకో కొల్లాపూర్ తాలూకాలో ఉన్న అన్ని సంఘాలు మీకు మద్దతు ఉంటాయి కానీ అనవసరంగా మా దళితుల పైన దాడులు చేస్తే తీవ్ర పరిణామం రాత్రి 14 ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఆయన లేదు బ్రదర్ మేము మీతో అందరితో కలిసిమెలిసి ఉంటానని నాతో చెప్పడం కూడా ఆ ఇన్సైడ్ జరిగింది. అయినా కూడా మళ్ళీ ఫై ఆఫీసర్లకు ఒక విలేకరి దళిత విలేకరి పైన మీ ఎస్ఐ దాడి చేయడం బాగలేదని డిఎస్పీ మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేస్తే లేదు రాముగారు దాని తక్షణమే ఏ విధంగా సాల్వ్ చేస్తానని చెప్పి నాకు డిఎస్పీ గారు చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ అదేవిధంగా ఈ దళిత నాయకుడు బాలరాజు పైన దాడి జరిగిందని మళ్ళీ సిఐ గారితో రాత్రి మెసేజ్ పెట్టడం జరిగింది. డిఎస్పీ గారు చెప్తే ఉదయం నాతో ఫోన్లో డిఎస్పీ గారు మాట్లాడి లేదండి నేను ఎస్ఐ గారికి బాగానే గట్టి వార్నింగ్ ఇచ్చా మరి వాస్తవంగా బాలరాజును అక్కడ తప్పే అని చెప్పేసి డిఎస్పీ గారు నాతో ఉదయం మాట్లాడడం జరిగింది. అయినా ఎస్ఐ గారు తీసిపోయడం ముచ్చట్లేదు నీకు అప్పుడే చెప్పాం ఇంకొకసారిగానే మా మీద దాడి జరిగితే నీవేమైనా దాడి చేయాలనుకుంటే అన్ని కుల సంఘాలు నీ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని అవి చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు కూడా ఎస్ఐ గారికి వార్నింగ్ కూడా ఇస్తున్నాం హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఇంకొద్ది నిమిషాల్లోనే అన్ని కుల సంఘాలతో మాట్లాడి నీ పోలీస్ స్టేషన్ ముట్టడించే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఎస్ఐ గారు ఇప్పటికే మమ్మలను ఆ వ్యవస్థ తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 36వ వర్ధంతి వేడుకలు లింగాల గణపురం మండలం రజక సంఘం ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు దిక్కొండ రాజు అధ్యక్షతన ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముప్పై ఆరవ వర్ధంతి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఒక వీర నారిగా తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి ఉద్యమ నాయకురాలిగా వేగుచుక్క లెక్క మరో బాల నాగమ్మ లెక్క బతుకమ్మ తల్లి లెక్క మరి చాకలి వంశానికి రజక వంశానికి నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఆ సమాజానికే కాక తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని కూడా జాగృతి పరిచే విధంగా మరి ఆశయాల కోసం మరి ఈరోజు గొప్పగా మరి డికొండ రాజు గారి అధ్యక్షతన రజకులందరూ దాదాపు 4-5 వేల జనాభా ఉన్న లింగాల గణపూర్ మండలంలో అందరినీ కలుపుకొని అన్ని రాజకీయ పార్టీ వాళ్ళని పిలుచుకొని మా ఎంపీపీ జెడ్పీటీసీ ఇతర ముఖ్య నాయకులందరినీ కూడా పిలుచుకొని గొప్ప ఎత్తున ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమం చేసి ఆమె స్ఫూర్తిని పొంది మేము కూడా మా కుటుంబంలో సాకలి ఎలమ్మలు తయారు చేస్తాం కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తామనే ఒక మంచి స్ఫూర్తితోటి మా ఐలమ్మ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతామని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నా. అమూల్ హాల్దీరామ్ తదితర మల్టీనేషనల్ కంపెనీ నుండి ఫోన్ చేస్తున్నాం, ఫ్రామ్ చేసి తీసుకోండి. మీకు స్పష్టత కావాలనుకుంటే మా కంపెనీ మెయిల్ ఐడి ఫోన్ నంబర్లకు చెక్ చేసుకోండి. మెయిల్ చెక్ చేసుకున్న
తర్వాత సదరు కంపెనీ ఒరిజినల్ మెయిల్ ఐడినే ఉండేలా నేరగాళ్లు జాగ్రత్తలు తీసుకుంటారు. కాల్ చేసిన ఫోన్ నెంబర్ కూడా ట్రూ కలర్లో సదరు కంపెనీ పేరు వచ్చేలా జాగ్రత్తలు చేపడతారు. వీటన్నింటికీ సరిచేసుకున్న తర్వాత నిజమేనని నమ్మి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటారు. ఫ్రాంచైజీ ఇస్తామనే మాయమాటలు నమ్మి రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ కంపెనీ ప్రొడక్ట్స్ పంపేందుకు ఇలా దశల వారీగా సైబర్ నేరగాళ్లు వారి అకౌంట్లలో లక్షలాది రూపాయలు జమ చేయించుకుని మోసాలకు పాల్పడతారు. ఇలా దశల వారీగా డబ్బు జమ చేశాక వారి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసానికి గురైనట్లు తెలుసుకుంటారు. ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు మల్టీనేషనల్ కంపెనీల పేరున ఫ్రాంచైజీ తీసుకోవాలంటూ వచ్చే ఫోన్ కాల్స్ మెయిల్ నమ్మకండి. మీరు వస్తువులు లేదా ప్రొడక్ట్స్ అవసరం అనుకుంటే నేరుగా కంపెనీ వారిని నేరుగా సంప్రదించడం మంచిది. ఇటువంటి ఫోన్ కాల్స్ వెబ్సైట్లు నమ్మి మోసపోకండి. మీరు ఇలాంటి వెబ్సైట్లన్నందు ఉంచిన ఫ్రాంచైజీ వ్యాపార ప్రకటనలు నమ్మి మోసపెట్టుకోండి. ఎవరైనా ఈ విధంగా మోసపోయినట్లయితే cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పి డాక్టర్ ఫకీరప్ప కాగినేని ఐపీఎస్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు మరియు కోవిడ్ నిబంధనల మేరకు ఈ సంవత్సరము గణేష్ చవితి సెలబ్రేషన్ ప్రజల్ని మనము విజ్ఞప్తి చేసేది ఏంటంటే కోవిడ్ నిబంధనలు లోబడి హైకోర్టు ఆదేశం పాటిస్తూ గణేష్ చవితి కార్యక్రమం చేపట్టాలని. కాణిపాకంలోని శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయకుని నేటి నుంచి జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. సత్య ప్రమాణాల దేవుడైన శ్రీ స్వయంభూ కాణిపాక వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం కల్పించబడిందని, ఇది మహా అద్భుతంగా భావిస్తున్నానని, స్వామివారికి ప్రజలందరూ చల్లగా ఉండేలా దీవించమని కోరుకోవడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వినాయక చవితి సందర్భంగా కాణిపాకలోని శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక మంత్రి దంపతులు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబులతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సందర్భంగా దేవస్థానం అతిథి గృహంకు చేరుకున్న మంత్రివర్యులకు ఆయన ఆలయ ఈవో వెంకటేష్ మరియు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సాదర స్వాగతం పలికారు. టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అద్దంకి దయాకర్ అన్నతో భేటీ అయ్యారు మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది. సామాజిక న్యాయం కోసం, బడుగు బలహీన వర్గాల అస్తిత్వం కోసం, యువకులను మంచి సామాజిక దృక్పథంతో ముందుకు రాణించాలని, సమాజం పట్ల అవగాహన, మన పిల్లలకు ఎలా రాణించాలి, మంచి విద్య, సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో ఎదగడానికి ప్రణాళిక మరియు భవిష్యత్ కార్యాచరణతో పార్టీలకు అతీతంగా ముగిసిన భేటీ. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్ఐటి నెట్, ప్రతి క్షణం ప్రజాహితం.